2024 ఎన్నికల్లో ఇప్పుడు వచ్చినటువంటి 151 సీట్లకి అదనంగా గెలవాలి గాని తక్కువ రావడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రులు జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటర్లు కూడా సమన్వయం చేసుకుని రేపు మే నెల 10వ తారీఖు నుంచి ఎమ్మెల్యేల్ని నియోజకవర్గాల్లో పర్యటించమని చెప్పి ప్రతి నెల ఒక 10 సచివాలయాలు అంటే సచివాలయ 10 సచివాలయాలు ఉన్నటువంటి ఏరియాలో ఇంటింటికి వెళ్ళాలి. సీఎం గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబాలకు అందించినటువంటి లబ్ధిని వివరించాలని చెప్పి మంత్రుల్ని జిల్లా నాయకు జిల్లా అధ్యక్షుల్ని కోఆర్డినేటర్ని అందర్ని కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు మే 10వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దారిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టో కూడా తీసుకెళ్ళి 94% మేనిఫెస్టోలు అమలు చేశాం. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. కాబట్టి మనకి శత్రువులుగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు, రామోజీరావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, అంటే TV5 ఏబిఎన్ ఈటీవీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో మన అధికారంలోంచి తీసి పక్కన పెట్టి ఆ మీడియా ముసుగులో మన అల్లరి చేసి చంద్రబాబును తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా పార్టీ యంత్రాంగం ఎదుర్కోవాలి. దానికి మీరందరూ కూడా కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది. కలిసి పనిచేసి మనం చేసినటువంటి స్కీముల్ని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించమని చెప్పి చెప్పారు. ఈ మీటింగ్ ఉద్దేశం అయితే అదే. సార్, ఎలక్షన్కి ఏ విధంగా సన్నాయి అంటే క్షేత్రస్థాయి సమస్యలు అనేవి అదేం ఒక రోజులోనో ఒక గంటలో తీరిపోయే సమస్యలు ఏం కాదు. గతంలో మేమందరం కూడా శాసనసభ్యులు కొన్నాం, 3 సంవత్సరాల నుంచి పదవుల్లో ఉన్నాము, ప్రభుత్వంలో పనిచేసాము. అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం చేశాము. ఇంకా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలను కనుక మీరు ఇంపార్టెంట్ కంపల్సరీ చేయాలనుకున్నటువంటి సమస్యలను కనుక మీరు తిరిగినప్పుడు మీ దృష్టికి వస్తే ఆయా సచివాలయంలో బుక్ పెట్టి ఏ సచివాలయంలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యేలని రాయండి. అక్కడ రాసి ఒక కాపీ నాకు పంపిస్తే నేను అక్కడి నుంచి కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా కూడా సమస్యలను తెప్పించుకుని వాటిల్లో మనం తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలే ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని మన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్లో దీని ప్రకారం ఎలా చేయాలన్నది నేను తీసుకుని నిర్ణయం చేస్తాను. డెఫినెట్గా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెబుతారు. మనం చెప్పినటువంటి స్కీములు వాటన్నిటిని కూడా అక్కడే గ్రామ సచివాలయాల్లోనే ఒక బుక్ పెట్టమన్నారు. ఆ బుక్లో ఎమ్మెల్యేలనే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజలు అవి అయితే దృష్టి తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా సచివాలయంలో కనుక మీరు రాసినట్లయితే అవన్నీ కూడా నాకు ఫీడ్బ్యాక్ వస్తే నేను పరిష్కరిస్తాను. మీకు ఏమన్నా ప్రత్యేకించి ప్రత్యేక పరిస్థితులు కనుకుంటే కనుక వచ్చే ఎమ్మెల్యేలు నాతో మాట్లాడచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను, ముందుకెళ్దాం. సార్, ఎలక్షన్ ప్రణాళిక ఏదైనా చెప్పడం జరిగింది, ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ప్రణాళిక చెప్పారా? దానికి సంబంధించి అంటే ఎన్నికలు అనేది 2 ఇయర్స్ ఉంది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి రేపు జూలై 8వ తారీఖున ప్లీనరీ ఉంటుంది. ఈ ప్లీనరీని ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దుష్ట చతుష్టం ఏదో చెప్తున్నారు కదా, ఈ మీడియా వీళ్ళు కలిసి మన మీద చేస్తున్నటువంటి అంశాలు మన పక్కన పెట్టి వాళ్ళని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాలి, మీడియా ముసుగులో దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి దొంగల గురించి కూడా ప్రజలకు చెప్పాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి. మన దగ్గర నుంచి మనకున్నది సాక్షి టీవీ, సాక్షి పేపర్, వాళ్ళకేమో 4-5 టీవీలు 4-5 పేపర్లు అడ్డగోలుగా రోజు 24 గంటల ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద విషం కక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి పార్టీని పార్టీలో గ్రామస్థాయిలో మండల అధ్యక్షుల్ని, గ్రామ కమిటీ అధ్యక్షుల్ని, అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా బూత్ కమిటీలు కూడా వేసి మన పాజిటివ్ వాయిస్ అంటే మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి సాక్షి పేపర్ టీవీతో పాటు మన పార్టీ కార్యకర్తలు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మహిళలకు రక్షణ కల్పించడం అది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అది ఇక్కడైతే మా సమావేశంలో రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా
ఈ రెండు మూడు నెలల్లో ఆయన కూడా పబ్లిక్ మీటింగ్లు కానీ పబ్లిక్ లో కానీ వెళ్తాం జరుగుతుంది. సార్ సర్వేలకు సంబంధించి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్లదేనో లేకపోతే మంత్రులదే జిల్లా అధ్యక్షులదే ముఖ్యమంత్రి గారిదేం కాదు. ఈ సమిష్టిగా పార్టీ ఆదేశాలను అనుసరించి అందరూ కూడా పని జరుగుతుందా లేదా అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఎందుకు జరగట్లేదు లేకపోతే అక్కడ ఏమైనా గ్రూపులు నాయకుల మధ్యలో ఏమైనా చిన్న చిత్ర విభేదాలు ఉంటే వాటి అన్నింటినీ సరిచేస్తూ ఇవన్నీ కూడా పైన కోఆర్డినేటర్లు చూసుకుంటే నేను ఎంత కోఆర్డినేటర్నైనా సరే నాకు ఒక జిల్లా ఉంది అట్లాగే నాకు ఒక నియోజకవర్గం ఉంది నేను అక్కడ నియోజకవర్గంలో తిరుగుతా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాల్సిన సమస్యలు ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్తాం లేదు మా దగ్గర పరిష్కారం చేయగలిగినట్టు మేము పరిష్కారం చేస్తాం. సార్ ముందస్తు ఎన్నికలు అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి ఏదైనా చెప్పడం జరిగింది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అయితే చెప్పలేదు కానీ ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తి ఉండదు. 2024లోనే ఎన్నికలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏంటంటే అధికారంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇళ్లలో పడుకున్నారు కాబట్టి ఇట్లా గెలిచే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి అప్పుడు ఎప్పుడో చెప్పాడు మనకు 2019 జమిలీ ఎన్నికలు 2022లో జరుగుతాయని చెప్పి మీ అందరూ గుర్తే ఉండి ఉంటుంది. అది అయిపోయినాక ఇప్పుడు 2022 అయిపో వచ్చేసింది అయిపోతుంది కాబట్టి ఇంకేదోటి చెప్పాలి ముందొస్తే ఎన్నికలు వెనకొస్తే ఎన్నికలు అని పనికిమాలిన మాటలు చెబుతాడు. చంద్రబాబు మాటలను పెద్ద విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పనితీరుకు సంబంధించి సర్వే రిపోర్ట్ లేదన్న బహిర్గతం చేయడం అలా ఏం కాదు. అంటే ముఖ్యమంత్రి గారు సర్వేలు చేయించుకున్నారు దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మా మేము పర్సనల్గా చేయించుకున్న సర్వేలో కూడా ఉన్నదే ఉన్న వాస్తవాలు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మంచి పొజిషన్ ఉంది. 60% మంది ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నారు. లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కొంతమంది మీద 50%, కొంతమంది మీద 40%, అట్లా రకరకాలుగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజల్లోకి పంపిస్తే ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా కొంత వాళ్ళకు కూడా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేయించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కాదు. చాలా మంది చాలా చోట్ల ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి 60% గ్రాఫ్ ఉంటే వీళ్ళకి 40-45% గ్రాఫ్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు దాకా చూసి చూడనట్టు పోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ 2 సంవత్సరాలు వీళ్ళు కనుక ప్రజల్లో పబ్లిక్లో కనుక తిరగకపోతే వాళ్ళ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది. ఇంకా పడిపోతే ఏముంటుంది, ఎమ్మెల్యేలను మార్చి క్యాండిడేట్లని మార్చి పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్టు అయితే నేను భావిస్తున్నాను. పార్టీలో కొన్ని చోట్ల విభేదాలు కూడా చేశాను. అంటే గ్రామస్థ మొన్న జరిగిన ఎన్నికలు అన్ని కూడా వైసీపీ స్వీకుంది కానీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి. డీబీటీ గ్రాఫ్ పెరగడానికి రీజన్స్ ఏమన్నా? అప్పుడు నీ రేటివ్ నాకు తెలియదు కానీ నేను చెప్పింది 65% ముఖ్యమంత్రి గారికి గ్రాఫ్ బాగుంది. లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు కొంతమంది తిరిగి తిరక్క పట్టించుకుని వాళ్ళకి తక్కువ గ్రాఫ్ ఉంది. వాళ్ళని గ్రాఫ్ పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి గారు. మీరు కనుక గ్రాఫ్ పెంచుకోలేకపోతే క్యాండిడేట్ని మార్చి పెట్టుకుని వెళ్తాడు. పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉండొచ్చు. లోకల్గా నేను వ్యతిరేకం తెచ్చుకుంటే దానికి ముఖ్యమంత్రి గారు బాధ్యుడు కాదు కదా. కాబట్టి నాకు ఒక అవకాశం కల్పించాడు ఆయన. నేను కనుక దాన్ని రిప్లై చేసుకోకపోతే క్యాండిడేట్ని మార్చి వెళ్తాడు ఆయన. ఆయనకి ఏం ఇబ్బంది ఉండదు. అది చెప్పేది ఏమన్నా రాజకీయ పార్టీలు ఎవడన్నా ఓడిపోయే వాళ్ళకి సీట్ ఇస్తాడా? రాజకీయ పార్టీల్లో ఓడిపోయే వాళ్ళకి ఎవడన్నా సీట్ ఇస్తాడా? ఎంత కావాల్సిన వాళ్ళని ఇవ్వలేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులుగా భావించే వీళ్ళకి ఒక అవకాశం మీరు రెక్టిఫై చేసుకుని మీరు కనుక పికప్ చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమంటుంది ఇప్పుడు చెప్తాము చేయమంటాము. అయినా కూడా పట్టించుకోకుండా ఇదే దాని కనుక వెళ్తే డెఫినెట్గా అదే జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ ఆ రకంగా ఉండే అవకాశం? ఆయన ముఖ్యమంత్రి గారికి అయితే స్టేట్ వైడ్ 65% పైన ఉంది. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్, లోకల్ శాసనసభ్యులు వాళ్ళ పనితీరుని బట్టి హెచ్చు తగ్గులు ఉన్నాయి. అవన్నీ కూడా పికప్ చేసుకోమని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా చేసుకుంటారు. విభేదాలకు సంబంధించి అవన్నీ మా దగ్గర కూర్చోబెట్టి నేను చూడలేదమ్మా. ఆయన చెప్పినటువంటి సందేశం ఆయన పార్టీ క్యాడర్కి మీరంతా నా కుటుంబ సభ్యులు నా కన్నదమ్ములు మీ అందరికీ కూడా నన్ను నాకు తీసి పక్కన పెట్టి వేరే కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మీరు ఈ 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసినట్లయితే మీరే అభ్యర్థులుగా ఉంటారు, మీరే గెలుస్తారు.
అలా కాదు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా చేయో మా దారిని మేము వెళ్తాం అనుకుంటే గనుక నేను చేయగలిగింది ఏముంటుంది అని చెప్పి వీళ్ళకి ఒక అవకాశం కల్పించాడు ఆయన అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను సార్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి చాలా వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది నేతలకి కూడా విభేదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి రీజనల్ కోఆర్డినేటర్లకు ఎలాంటి ఆదేశాలు ఇక్కడ అంతా కొట్టుకుని తన్నుకుని బయటపడిపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు కాకపోతే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఏదో మా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదనో లేకపోతే మాకేం చేయలేదనో అటువంటి చిన్న చెత్తగా ఉంటే వాటి అన్నింటినీ కూడా అన్ని కూడా సర్దుకుంటాయి అదేం పెద్ద ఇష్యూ కాదు ముఖ్యమంత్రి గారి స్థాయి దాకా వెళ్ళేటువంటి ఇష్యూలు ఏమంటే మన మూడు నాలుగు రోజులు అయిపోయినాయి ఇక అన్ని కూడా చిన్న చిన్న ఇష్యూస్ పవన్ కళ్యాణ్ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ప్రభుత్వం అని చెప్పేసి ఆయన పదయాత్ర చేస్తారు పవన్ కళ్యాణ్ గారి ఎజెండా వేరు పవన్ కళ్యాణ్ గారి జెండా వేరు ఆయన పనిచేసేటువంటి విధానం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకే రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారికి గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది రైతులు చనిపోయారు ఎంతమంది రైతులు చనిపోయారు అప్పుడు రైతుల గురించి ఎందుకు మాట్లాడలా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నాడు కదా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఓట్లన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పడాలి దానికి నేను నాయకత్వం వహిస్తానని చెప్పి ఆయన మొన్న మీటింగ్లోనే చెప్పాడు కాబట్టి ఆయన కోడిగుడ్డుకి ఏకలు పేకాలు కాబట్టి ఏదో ఒకటి పనికిరాని ఇష్యూలో పనికొచ్చే ఇష్యూలో చూసుకుని దాని మీద ఆయన ఏదో మాట్లాడుతుంటాడు ఆయన గురించి ఆయన రాజకీయ అజ్ఞాని ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటారు మహిళా కమిషన్ పైన కూడా కామెంట్ చేస్తున్నారు ఈ రోజు హాజరు కాలేదు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈతులు చెప్పడానికి కానీ ఏ రకంగానూ ఫీల్డ్లో పనిచేయడానికి పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాడు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఎదో కబుర్లు పనికి మాలిన కబుర్లు ఎవడో కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు.